రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని నిల్వ ఉంచిన 100 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఉత్తర్వుల ప్రకారం టాస్క్ ఫోర్స్ సిబ్బంది ముస్తాబాద్ మండలంలో నామాపూర్కి చెందిన కడమంచి గట్టయ్య అనే వ్యక్తి తన ఇంట్లో నిల్వ ఉంచిన 100 క్వింటాళ్ల ప్రభుత్వ రేషన్ బియ్యాన్ని టాస్క్ ఫోర్స్ సిబ్బంది స్వాధీనం చేసుకుని గట్టయ్యను పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ దాడిలో టాస్క్ ఫోర్స్ ఎస్ఐ రామ్రెడ్డి, కానిస్టేబుల్ బాబు పాల్గొన్నారు.